తిండిబోతు బామ్మ రెండవ భాగం. ఏంటమ్మా మీరు నా ప్రాణం తీయాలనుకుంటున్నారా? నేను వద్దంటూనే ఉన్నా, అయినా నన్ను లాక్కెళ్లారు. నాకేం తెలుసురా, ఉచితంగా భోజనాలు పెడుతున్నారని నువ్వు తింటావులే అని తీసుకెళ్లాను, నాదేం తప్పు? మీరు తినేటప్పుడు పక్క వాళ్ళని కూడా తిననిస్తారా? చిన్నప్పుడు నా చేతిలో ఐస్ క్రీమ్ పుల్ల కూడా లాక్కొని తినేవారు, మిమ్మల్ని చూస్తేనే ఏడ్చి దాక్కునేవాడిని. ఊరుకోరా, నువ్వు మరీను, నిన్ను కూడా నా మనవడిలా చూస్తే నన్ను ఇన్ని మాటలు అంటావా? ఆపండి ఆపండి, ఏంటి గొడవ? ఏంటి బామ్మ, ఏమైంది? ఆవిడ్ని అడిగితే ఆవిడేం చెప్తారు? నన్ను అడగండి, నేను చెప్తా. అసలేం జరిగిందో చెప్పరా బాబు? అక్కడెక్కడో ఫ్రీగా భోజనాలు పెడుతున్నారు, పదరా తిందామని నేను రానన్నా లాక్కొని మరీ వెళ్ళారు. వాళ్ళేమీ ఫ్రీగా పెట్టరట, రక్తదానం చేసిన వాళ్ళకి భోజనం పెట్టి పంపుతున్నారు. వెనక్కి వెళ్దాం పదండి అంటే అక్కడ ఈవిడ ఏమన్నారో తెలుసా? ఏమందిరా బాబు, ముందు చెప్పేడు. నేను చెప్పడం కన్నా మీరు చూడండి. ముసలిదాన్నయ్యా, నా రక్తం ఏం పనికొస్తుంది చెప్పు. కానీ భోజనం టైం అయింది కదా, బాగా ఆకలిగా ఉంది, ఓ ముద్ద తినిపోతాను. కావాలంటే వీడు కుర్రోడే, వీడి రక్తం తీసుకోండి. చూశారు కదా బాబు, ఒక ముద్ద తింటానని చెప్పి ప్లేట్లు ప్లేట్లు ఖాళీ చేసి వచ్చారు. ఏమి తిన్న తిండికి నా ఒంట్లో రక్తం పూర్తిగా ఖాళీ చేస్తారనుకున్నాను. నన్ను చూసి జాలిపడి ఇంటికి పంపారు. మళ్ళీ చూడండి, ఏమీ ఎరగనట్లు ఆ మొహం. సర్లే, నువ్వెళ్ళి పని చూసుకో. నువ్వింట్లోకి పదబామ్మ, నీతో మాట్లాడాలి. నాతో ఏముంటాయిరా మాటలు, నీ ఏడు వాళ్ళతో మాట్లాడితే నీకు సంతోషమైనా వస్తుంది. నేను అలా గుడికి వెళ్ళొస్తాను. ఎందుకు? గుడిలో ప్రసాదం అందరికి పంచి పెడతానని చెప్పి సగం నువ్వే మింగేస్తున్నావాటగా. ఏం అవసరం లేదులే, పద లోపలికి. వీడు వదిలేలా లేడే, ఓన్లే రెండు మాటలేగా విని వదిలేద్దాం. ప్రసాద్కి తల్లైనా తండ్రైనా అన్నీ బామ్మనే, పైగా బామ్మ వయసు కూడా పెరుగుతుండడంతో తనపై పెద్దగా కోప్పడేవాడు కాదు. దానితో బామ్మ చేసే పనులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. అంటారు కదా, వృద్ధాప్యం కూడా చిన్నతనం లాంటిదే అని. అలానే బామ్మ కూడా రోజురోజుకి చిన్నపిల్లలా మారిపోతుంది. ఏంటి బామ్మ, నువ్వు చేసేది నీకు అర్థమవుతుందా లేదా? ఎప్పుడు చూసినా తిండి గోలే తప్ప వేరే ఆలోచన లేదా? నాకు పెళ్లి చేయాలన్న ఆలోచన అయినా ఉందా లేదా? ఏరా, నీకప్పుడే పిల్ల. మొన్నటిదాకా నిన్ను నా చంకన వేసుకుని తిరిగాను, అప్పుడే పెద్దోడు అయిపోయావురా. మరి కాదా, నా ఈడు వాళ్ళందరికీ పెళ్ళయ్యి ఇద్దరేసి పిల్లలు కూడా ఉన్నారు. నీ విషయం తెలిసి ఊళ్ళో ఎవరు నాకు పిల్లని కూడా ఇచ్చేలేరు. అదా ఈ బాధ, ఇప్పుడు వీడికి పిల్లని వెతకాలన్నమాట. ఆ రోజు నుండి బామ్మ ప్రసాద్కి చక్కని చుక్కని చూసి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంది. ఎదురైన ప్రతి ఒక్కరితో మా మనవుడికి పిల్లనిస్తారా అని అడగడం, వాళ్ళు బామ్మని చూడగానే బెదిరిపోవడం మామూలైపోయింది. ఒకరోజు దారిలో ఒకతను బామ్మకి ఎదురుపడ్డాడు. ఒరే రంగన్నా, నువ్వా, ఎలా ఉన్నావు? మా ఇంటి పక్కనే ఉండేవాడివిగా, మర్చిపోయావా? ఆ మీరా, మిమ్మల్ని ఎలా మర్చిపోతానమ్మా, ఎలా ఉన్నారు? ఏదో నా మనవడి దయవల్ల బానే ఉన్నాను. వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత కూడా తీరిపోతుంది. అవునరా, నీకిద్దరు కూతుర్లు కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసావా? ఆ పెద్దమ్మాయికి పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. చిన్నమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, దానికి ఎవరూ నచ్చట్లేదు. దాని గురించే నా బాధ, అది అందరిలాంటి అమ్మాయి కాదు. పోనీ, నా మనవడిని చేసుకుంటుందేమో. లేదమ్మా, దానికి ముసలోళ్ళ వాసనే పడదు. అయితే మనకెందుకు, సర్లే నేను వెళ్ళొస్తాను. ఊర్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రసాద్కి ఎవ్వరూ పిల్లనివ్వటానికి ముందుకు రాలేదు.
ఎందుకంటే బామ్మ సంగతి ఆ ఊర్లో అందరికీ తెలుసు. ఇంకా లాభం లేదని పక్క ఊర్లలో సంబంధాలు వెతికారు. అలా ఒకరోజు పెళ్లి చూపులకు వెళ్లారు. అమ్మాయికి వంట చేయడం వచ్చా? ఏం లేదు, మా వోడు బాగా తింటాడు. చిన్నప్పటి నుండి నా చేతి వంట తినే పెరిగాడు. అమ్మాయి చదువుకుంటుందండి, పెద్దగా వంట చేయడమేమీ రాదు. అవునా, మరి ఇవన్నీ ఎవరు వండారు? మా ఆవిడేనండి. మీరు అమ్మాయిని చూడ్డానికి వస్తున్నారని అన్ని వంటలు వండింది. అవునా, మరి చెప్పరే. బామ్మ బామ్మ, అమ్మాయిని చూద్దామా? వండ్రా, అన్ని రుచి చూడొద్దా, మన కోసమే వండారట. అమ్మాయిని తీసుకురమ్మంటారా? ఏమిటి తొందర, ఇప్పుడే వచ్చాంగా, చూస్తాంలే. అమ్మాయిని చక్కగా తయారయ్యి నిదానంగా రమ్మనండి, ఏం పర్లేదు. ఏంటి అన్ని రకాలు వండామన్నారు, ఇక్కడ రెండు రకాలే పెట్టారు. ఏమే, వండినవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. బామ్మ, ముందు అమ్మాయిని చూద్దాం. అప్పుడే తొందరేంట్రా, మనం తొందర పడితే చులకనైపోము. తినండమ్మా తినండి, మీరు తినడం అయ్యాకే చెప్పండి, అప్పుడే అమ్మాయి వస్తుంది. భలే వారే, ఇవన్నీ మా కోసమే వండానన్నారుగా, తినకపోతే బాధపడతారని తినడమే. అంతే అంతేలేండి అంతే. అమ్మాయిని తీసుకురండి, ఇంకెందుకు ఆలస్యం? ఏమండి ఏమండి, ఓసారి ఇలా పక్కకి రండి. ఇప్పుడే మా తమ్ముడు ఫోన్ చేశాడు, ఆ బామ్మ ఉందే, ఆవిడేమో పెద్ద తిండిపోతట. ఆ ఊర్లో వాళ్ళకెవరూ పిల్లనివ్వలేదట. ఆమెతో సంబంధం కలుపుకుంటే మన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిందే. ఏరా ప్రసాదు, అమ్మాయిని తీసుకురమ్మంటే ఏమిటి వీళ్ళ గుసగుసలు. ఇంకేముంది, నీ విషయం తెలిసిందనుకుంటా, లే ఇంకా వెళ్దాం. ఒరే ప్రసాదు, ఆగరా, భోజనం చేసి వెళ్దాం, మన కోసం వంట చేసి పెట్టారేమో. ఆ బాగా వాళ్ళు పెట్టే గడ్డి తినిరా, నేను వెళ్తున్నా. ప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. బామ్మ మాత్రం అక్కడే కూర్చొని వాళ్ళొచ్చాక, బాబు ముసలిదాన్ని కదా, మా ఊరు వెళ్లేసరికి రాత్రి అయిపోతుంది, ఏం తినకుండా అప్పటిదాకా ఉండలేను, ఓ ముద్ద అన్నం పెట్టు నాయనా. ఏమిటేమిటి, పలహారమే పీకల దాకా తిన్నావు, ముసలిదానివని జాలిపడి భోజనం పెడితే నెల రోజుల రేషన్ మొత్తం ఖాళీ చేస్తావు. ఎల్లవమ్మా వెళ్ళు. తిన్నావుగా బాగా, పద వెళ్దాం. ఏరా ప్రసాదు, నాలుగు గడపలు దాటాక ఇంకో సంబంధం ఉంది, అది చూసి వెళ్దాంరా, భోజనం కూడా అక్కడే చెయ్యొచ్చు. వాళ్ళకి ఎప్పుడో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి ఉంటది, ఈ ఊర్లో ఏం సెట్ అవ్వదు గాని, పద వెళ్దాం. ఏంటో నాకెప్పుడు పెళ్ళవుద్దో దేవుడా. వీళ్ళ కథ ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ కథపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని కథలు వినాలనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆడపిల్ల అనగనగా నందన రాజ్యాన్ని రాజా చంద్రగుప్త వర్మ పరిపాలించేవాడు. అతను ఎంతో సమర్థుడు, మంచివాడు. రాజ్య పరిపాలనలో, ప్రజల అభివృద్ధిలో, అన్ని విషయాల్లో ఉత్సాహంగా పనులు జరిగించి తన రాజ్యాన్ని చాలా అభివృద్ధి చేశాడు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. చంద్రగుప్త వర్మకి వయస్సు పెరగడంతో తన కుమారులలో ఒకరిని రాజుగా నిలబెట్టాలని భావించాడు. మంత్రి కాలవిజ్ఞుణ్ణి పిలిచి తనతో ఇలా మాట్లాడాడు. మంత్రివర్య, రాజుగా ఇంతకాలం నేను ఈ ప్రజలకు సేవనందించాను, ఇంకా నా శక్తి సరిపోదు. నా కొడుకులిద్దరిలో ఒకరిని రాజుగా పట్టాభిషేకం చెయ్యాలి. ఇక ఈ నందన రాజ్య బాధ్యతను వారికే అప్పగించాలి. రాజా, మీరు చెప్పింది చాలా సబబు, కానీ మీతో ఒక మనవి చేసుకోవాలనుకుంటున్నాను. సందేహం ఎందుకు, మనసులో ఉన్నది చెప్పండి. అయ్యా, మీ పెద్ద కుమారుడు రాజ్య భోగాలకు అలవాటు పడి రాజ్యాన్ని బొత్తిగా పట్టించుకోవడం లేదు. ఎంతసేపు నృత్యాలు, విందులు, విహారయాత్రలు, వీటిలోనే ఉంటున్నారు. నువ్వు చెప్పింది నిజమే, మరి పెద్దవాడిగా తనకే పట్టాభిషేకం చెయ్యాలి,
కానీ తనకి రాజుగా ఉండే అర్హత లేదు. ప్రజల విషయమైతే అసలు పట్టదు. పోనీ చిన్నవాడిని నిలబెడితే. రాజా, మీ ఆలోచన సరియే, కానీ చిన్నాయన పరిస్థితి కూడా అంతే. ఎప్పుడూ వేటాడటం, విదేశాలు పర్యటించడం తప్ప అతనికి అసలు రాజ్యంపై శ్రద్ధే లేదు. ఇంత క్లిష్ట పరిస్థితి ఏ తండ్రికి రాకూడదు. నేను నా పితృలు నాకిచ్చిన స్థాయిని రాత్రింపగళ్ళు శ్రమకూర్చి నిలుపుకున్నాను. ప్రజల సమస్యలను ఏనాడూ వదలలేదు. వారికి ఎల్లప్పుడూ మంచి చేయాలని తాపత్రయపడ్డాను. కానీ నాకీ స్థితి ఏంటి? నా కొడుకులు ఈ రాజ్యాన్ని పట్టించుకోకపోతే ఎలా? అయ్యా, మీరు బాధపడకండి. మీరు మీ కూతురు యువరాణి నందినీదేవి గురించి మర్చిపోయారు. ఆమె మీ వలే ఎప్పుడూ ప్రజలను ప్రేమించి వారి బాగోగులను ఎల్లప్పుడూ అడిగి నిరంతరం వారికి చేరువలో ఉంటుంది. మీ తరువాత మీ అంతటి స్థాయి ఆమెకే ఉంది. నా దృష్టిలో ఆమెనే రాణిగా ఈ రాజ్యాన్ని పరిపాలించడానికి నిలబడితే బావుంటుందేమో. నువ్వు చెప్పింది బావుంది, కానీ సాంప్రదాయంగా కొడుకుకే కదా పట్టాభిషేకం చేయాలి. కొడుకు కూతురు అని కాకుండా ప్రజల మేలు కోరి ఆలోచించండి ప్రభు. చంద్రగుప్త వర్మకి మంత్రి చెప్పిన మాటలు ఎంతో నచ్చాయి. అర్హత లేనివాడు కొడుకైనా ఏం లాభం? అర్హత గల తన కూతురునే ఆ రాజ్యానికి రాణిగా పట్టాభిషేకం జరిపించాడు. ఆ రాజ్యంలో వారందరూ ఎంతో సంతోషించారు. పిల్లలు, ఈ కథ బావుంది కదా. ఆడపిల్ల, మగపిల్లాడు అనే వ్యత్యాసం లేకుండా ఇద్దరికీ ఒకటే స్థానం కల్పించాలి. ఈ రోజుల్లో కూడా ఆడపిల్లకి వెనక స్థానం ఇచ్చే మూర్ఖులు ఇంకా ఉండడం మన దురదృష్టం. కానీ మీరు మాత్రం మీ తోటి విద్యార్థుల పట్ల ఆడపిల్లలైనా సరే, మగపిల్లలైనా సరే ఎటువంటి భేదం లేకుండా స్నేహభావంతో కలిసి ఉండాలి. ఎవరినీ చులకన చేయకూడదు.